வெல்கம் டு நா ஷோ. అరే మీ అందరిని చూస్తుంటే నాకు చాలా మందికి లవర్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా ఉన్నారా? ఉన్నా కూడా ఎవరన్నా చెప్తారా? కెమెరా ముందు మమ్మీ డాడీలు అందరు షో చూస్తూ ఉంటారు గానీ. మీరు లవ్వర్స్ గురించే ఇన్ని అబద్ధాలు చెప్తే లవ్వర్స్ తో ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఇన్ని లవ్వర్స్ తో చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి తెలుసారా? ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేశాడు, ఏం చేస్తున్నావు బంగారం అని. అదేమంది, అబ్బా నాకు ఫీవర్ గా ఉంది, నేను లేవలేకపోతున్నాను అంది. సో నువ్వెక్కడున్నావు డార్లింగ్ అంది. నువ్వు కూర్చున్న టేబుల్లో వెనక టేబుల్లో కూర్చున్నా, నాకు కూడా ఒక బీర్ చెప్పు, డబ్బులు నేను వచ్చి కడతా అన్నాడు. ఆ టైప్ అనమాట. వాళ్ళు చెప్పే అబద్ధాలు మొత్తంలో పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? నువ్వు అరగంట రోలా, నేను 5 నిమిషాల్లో రెడీ అవుతున్నా అంటారు. ఆడవాళ్ళు 5 నిమిషాలు ఎక్కడైనా ఉందిరా అసలు. ఇప్పుడు వాళ్ళు మేకప్ వేసుకునే టైం కనుక వాళ్ళకి ఇస్తారా, వాళ్ళు వేసుకునే లోపల మెట్రో ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. ఇప్పుడు అబ్బాయిలు ఏమైనా తక్కువ అనుకున్నారా? అమ్మాయిలు ఏం టెన్షన్ పడకండి. వాళ్ళు చెప్పే అబద్ధం ఎలా ఉంటుంది తెలుసా? జనరల్ గా నేను డ్రెస్సును చూశాను కానీ పెద్దగా నాకేం నచ్చలే, కానీ అదేంటో నువ్వు వేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంది. డ్రెస్కే అందం వచ్చింది, అసలు బ్యూటీ అంటేనే డ్రెస్సు, డ్రెస్ అంటేనే నువ్వు అన్నారు. అబద్ధం అనే టాపిక్ వచ్చాం కాబట్టి, ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు అబద్ధానికి నిజానికి మధ్యలో కొట్టుకుంటూ ఉంటాడు. అలాంటి వాడిని గట్టిగా మనం చప్పట్లు కొట్టకుండా పిలుద్దాం. ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవంతిక కోసం. జంతికి నమ్ముకునే వాళ్ళను నువ్వు, ఇక అవంతిక ఎందుకు? అది కాదు బావా, అమ్మాయిలు ఊపిరి పీల్చుకోండి, బాహుబలి వచ్చాడు. అసలు అంచనైనా వేయలేదు, ఇంకా మరి తక్కువ ఎందుకు రా? ఇలా చేస్తేనే బయటికి వెళ్తే చంపేస్తారు నేను. ఏది మరణం? నీతో పాటు వస్తారట, కానీ చావుకు మాత్రం కాదు. ఒక్క విషయం చెప్తా. రెండు చెప్పు. 100 మందిని పడేస్తే వీరుడు అంటాడు, ఒక్కరిని పెళ్లి చేసుకున్నా దేవుడు అంటారు. నీకు ఒక విషయం చెప్పనా, అమ్మాయిల వెంట తిరగను అని ఒక ప్రతిజ్ఞ చేయి. సరే బావ, చేస్తాను. నాకు ఇష్టం లేకపోయినా కానీ చేస్తున్నా. అమరేంద్ర బాహుబలి నేను. అమ్మాయిలకి తోడుగా ఉంటానని
నుంచి నాకు డౌట్ వచ్చింది, నువ్వు బాహుబలి బాహుబలి అంటున్నావు, నువ్వు బాహుబలి కాదు, రమ్యకృష్ణ నీళ్ళను చెత్తుకుంటే చూసావా? అది కాదురా, చిత్రం ఏంటంటే నువ్వు ఎత్తుకోగానే అక్కడే అయిపోయావు, పెరగలేదు ఇక. మీరు చెప్పాలి అనుకునే అద్భుతమైన నిజం లాంటి అబద్ధాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లవ్ అనేదే అబద్ధం, ఇంకా లవ్ లో అబద్ధాలు చెప్తారని అడుగుతావు ఎందుకు కొత్తగా? జనరల్ గా మీలాంటి వాళ్ళు ఇలానే మాట్లాడతారు. నువ్వు ఎలా ఉంది సార్, నువ్వు చెప్పింది నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనుకుని మూడో రోజే పెళ్లి చేసుకున్నాడంట. కాల్ వెయిటింగ్ వచ్చినప్పుడు ఎందుకు కాల్ వెయిటింగ్ వచ్చిందంటే అన్లిమిటెడ్ కదా అని చెప్పేసి పక్కన ఫ్రెండ్ కి ఇచ్చిన అని చెప్తారు. ఇప్పుడు ఏం చేయండి అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎలాంటి అబద్ధాలు చెప్తారు చెప్పండి, అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి అబద్ధాలు చెప్తారో వాళ్ళు చెప్తారు. రెడీ చెప్పు బాయ్. నీకన్నా ముందు ఎంతో మంది ప్రపోజ్ చేస్తారు, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నేను పుట్టింది నీకోసమేరని చెప్తారు. ఆకాశంలో చందమామని నీ ఫేస్ లో స్మైల్ ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది బంగారు. అబ్బా, మనం బండి మీద ఇంకో పిల్లలు ఎక్కించుకున్నప్పుడు మన పోరు ఆడుతుంది కదా ఎవరు అన్నప్పుడు సిస్టర్ అని చెప్తాం, అప్పుడు అబద్ధం. మన పోరు ఏంట్రా? సారీ, మా పిల్ల. మీ పిల్ల? మీ పిల్ల. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? భానుమతి పద్మావతి. అడిగింది భానుమతి, ఎక్కింది పద్మావతి. నువ్వు ఇంటికే నీకు పగులుతుంది. ప్రపంచంలో ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నాయి, యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ అని చెప్పడం అబద్ధం. ఎవరు చెప్పాడు అది అబద్ధం అని? ఓకే, మీరు ఒప్పుకుంటున్నారు, మీరు అందగా లేదండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న, అమ్మాయిలు ఎలా చెప్తారంటే, ఆ డార్లింగ్, టెంపుల్కి వెళ్ళి ఈ పేరు మీద అర్చన చేయించి అని చెప్తారు, కాకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్తారు. అయ్యయ్యో, నీకు ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు రా. నీ ఆస్తిని చూసి కాదు, నీ మనసుని చూసి ప్రేమిస్తున్నా అని చెప్తా. ఇది రా కరెక్ట్ అబద్ధం అంటే. అబ్బాయి, అమ్మాయికి వచ్చేసి బేబీ డ్రెస్ చాలా బాగుంది, ఏడేమో బేబీ అంటే, మొన్ననే మా అన్నయ్య యుఎస్కి వెళ్ళి పంపించిన అంట. అది తీరా చూస్తే అది కోటిలో 200 రూపాయలకు ఉంటది. అన్న, వాళ్ళు చెప్పే పెద్ద అబద్ధం ఈ జన్మకు నువ్వే. కానీ అమ్మాయిలు ఎన్ని అబద్ధాలు చెప్తారనేది మొత్తం అబ్బాయిలు చెప్తున్నారు, కానీ అబ్బాయిలు ఇన్ని అబద్ధాలు చెప్తారని ఇప్పటి వరకు ఎవరైనా పోటీకి వచ్చారా? ఎందుకు చెప్పారు? సన్నీ లియోన్ ఎవరు అంటే తెలియదు అని చెప్పేటోళ్ళే అబ్బాయిలు. సన్నీ లియోన్ ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. తెలియకుండా సన్నీ లియోన్ అనే పేరు ఎట్లా తెలిసింది? పేరు అబ్బాయిలు చెప్పడం విన్నా కాబట్టి అంటున్నా. అంటే నీకు అబ్బాయిల మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది? ఇంకా ఎందుకే నా జీవితంలో ఇంత లేటుగా వచ్చావు అనేది పెద్ద అవద్దు. బేబీ ఏం చేస్తున్నావు అని అంటే నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పడం పెద్ద అవద్దం. ఎవరు చెప్తారు అంటే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అడిగినప్పుడు అది చెప్తారు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అడిగినప్పుడు గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది ఆ విషయం. మీ దుకాణ చట్టాలు మీరే క్లోజ్ చేసుకుంటారు. అమ్మాయి వేరే అబ్బాయితో సినిమాకి వెళ్తూ ఏమే ఎక్కడున్నావని ఫోన్ చేస్తే నేను అమ్మతోటి గుడికి వెళ్ళానని అబద్ధం చెప్తుందన్నా. ఏవురు అమ్మాయి అన్న? నీ దేవురు, నీ దేవురు. మాది ఒంగోలు అన్న? నాది కూడా ఒంగోలే. నేను స్టార్టింగ్ నీలాగే చెప్పేవాడిని. ఈ వార్తలు చదువుతున్నది నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడనని చెప్తాడన్నా. కానీ వాడి నెంబర్ 24 గంటలు బిజీనే వస్తుంది. ఆ ఎవరి నెంబర్ బిజీగా వస్తుంది నీకు? అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసినప్పుడు. అదే, ఆ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఏమో తెలీదు. ఏమో తెలీదు, ఎప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు? నీకు పని పాటు ఉండదా? చదువుకోమంటే బాయ్ ఫ్రెండ్ లో ఫోన్ చేస్తారు, సిగ్గులు ఏది మీకు? కుజా కుజా. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక 10 సెకండ్స్ అట్లా మాట్లాడి, బేబీ నువ్వు ఈరోజు స్వీట్ తిన్నావని అంటాను. అంటే లేదు, ఎందుకు అంటే నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది అంటే అబద్ధం. నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్వా? ఏ లేదన్నా. మరి ఎందుకు ముఖేష్ యాడికి నువ్వు డబ్బింగ్ చెప్పావు? అమ్మ తర్వాత నిన్నే ప్రేమిస్తున్నా నేను అబద్ధం చెప్పడం. అమ్మ తర్వాత నిన్నే ప్రేమిస్తున్నాను అంటే అంతకు ముందు వాళ్ళందరినీ కూడా అమ్మలాగా చూశాడని అర్థం. అంత లేదు.
అన్నా అమ్మాయి అమ్మాయి పక్క పొంటి ఉంటుంది అన్న, నా గర్ల్ ఫ్రెండ్ పక్క పొంటి ఉందన్న, క్యాజువల్లీ పక్క పొంటి అదే పక్కన ఉంది. పార్క్ వెళ్ళాము, అయితే వాట్సాప్ లో చాట్ చేస్తుంది. ఎవరితో చాట్ చేస్తున్నావు బేబీ అంటే అన్నయ్యతో చాట్ చేస్తుంది. అలా కింద కూర్చోవన్నా చెప్పిన వాడు జేఎన్టీ ఆన్సర్ చెప్తున్నాడు చెప్పు. అదేనా అమ్మాయి అబద్ధం చెప్పింది అన్నయ్యతో చాట్ చేస్తున్నాను. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. శారీరకంగా చాలా దెబ్బతిని ఉన్నాడు, నువ్వు దయచేసి కూర్చో. బావా నీకోసం కవిత రాసిన బావా. చెప్పు బావ మరిది. ప్రకృతికి చెట్లు అందాం, చంటికి గడ్డం అందాం, అవును ఈ షోకు రావడం మాకు ఆనందం. ఈ నా పక్కన ఉంటే గజ్జి అందాం. ప్రపంచంలో అమ్మాయిలు చెప్పే కామన్ అబద్ధం ఒకటి ఉంది తెలుసా, కామన్ అంటే వెరీ కామన్. ఏమని తెలుసా, ఓ డార్లింగ్ నేను పర్సు మర్చిపోయాను. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమిటిందంటే ఎంతసేపు. అందరు అమ్మాయిలు అలా ఉండరు. నువ్వు ఉండవు కదా, మళ్ళీ వెనుక లేచా, అది చెప్పడానికి లేచా. యాక్చువల్గా నువ్వు అన్నది కరెక్టే, అందరు అమ్మాయిలు అలా ఉండరు, కాకపోతే ప్రతి అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే అందరు అమ్మాయిలు అదే బర్గర్ తినదుగా. గిప్ గిప్.